హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. అవును, మన మెగాస్టార్ చిరంజీవి ఇకపై పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నమాట. మనకు తెలుసు కదా, తెలుగు సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు ఇంకా ఆయనకు ఉండే సామాజిక బాధ్యతను గుర్తించి 2006లోనే చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది అప్పటి భారత ప్రభుత్వం. ఆ అవార్డు చూసి టాలీవుడ్లో కుల్లుకొని ఏడ్చిన వాళ్ళు ఎందరో. ఎందుకంటే పద్మశ్రీ రావడమే అరుదు అనుకుంటే అప్పట్లో చిరంజీవికి పద్మభూషణ్ రావడం పద్మశ్రీ మోహన్ బాబు లాంటోళ్ళు అసలు జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. ఇక వాళ్ళ కడుపు మంటను రెట్టింపు చేయడానికి అన్నట్టు ఇప్పుడు భారత ప్రభుత్వం మళ్ళీ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేసింది. అంటే పద్మభూషణ్ నుంచి పద్మ విభూషణ్కి అప్గ్రేడ్ అయ్యాడన్నమాట మన చిరు. అంటే ఇండియాస్ సెకండ్ హయ్యెస్ట్ హానరీ అవార్డు ఇచ్చి మెగాస్టార్ని సత్కరించనుంది ఇండియన్ గవర్నమెంట్. ఇక దీనిపైన ఉన్నది భారతరత్న మాత్రమే. చిరంజీవి ఈ ఏజ్లో కూడా అటు ఇండస్ట్రీకి చేసే సేవలు, COVID-19 లాంటి పాండమిక్లో ఆయన చేసిన సామాజిక సేవలు, చూపిన ఔదార్యం ఎందరినో ఉత్తేజపరిచి పాండమిక్ సమయంలో అభాగ్యులను ఆదుకోవడానికి ఆయన ఇచ్చిన ప్రేరణ, ప్రభుత్వాలు కూడా చేయలేని సామాజిక సంక్షేమ పనులు చిరు తన సొంత డబ్బులతో చేయడం, ఇలా ఇవన్నీ గుర్తించి ఈనాడు భారత ప్రభుత్వం మెగాస్టార్కి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించిందన్నమాట. దశాబ్దాలుగా యెల్లో మీడియా చిరంజీవి పైన ఏడుస్తూనే ఉంటుంది. అయిన దానికి కాని దానికి నెగిటివ్ వార్తలు రాసి సునకానందం పొందుతూ ఉంటుంది. కానీ చిరు ఒక మేరు పర్వతంలా తన పని తాను చేసుకుంటూ పోతూ తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూ పోతూనే ఉంటాడు అనేదానికి ఈ అవార్డే నిదర్శనం. నందమూరి వంశంలో పెద్ద ఎన్టీఆర్కి మాత్రమే పద్మ అవార్డు వచ్చింది, అది కూడా పద్మశ్రీ అంటే ర్యాంక్ 4 అవార్డు. ఇక అదే వంశ హీరో అయిన నటసింహం బాలయ్యకు పద్మ అవార్డు రావడం అంటే కల్లే అని చెప్పుకోవాలి. అలాంటిది స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి కెరీర్తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల 2006లో ర్యాంక్ 3 అవార్డు అయిన పద్మభూషణ్ అవార్డు పొందారు. ఇక ఇప్పుడు ఏకంగా ర్యాంక్ 2 అవార్డు అయిన పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు. పల్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు యెల్లో మీడియా చిరుపైన ఎన్ని రాళ్ళు వేసినా ఆయన మాత్రం సహనంతో ఆ రాళ్లను తన ఎదుగుదలకు వాడుకుంటూ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నారు, ఎందరికో ప్రేరణగా నిలుస్తూనే ఉన్నారు అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇక మనం కూడా పద్మ విభూషణ్ చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియో ముగిద్దామని అంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.